రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ముగిశాయి. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 15వ శాసనసభ రెండో సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం జీరో అవర్ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మొత్తం 14 రోజుల పాటు 78 గంటల 35 నిమిషాల సభ జరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 14 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 19 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఒక బిల్లును సభ తొలగించింది. దాదాపు 78 గంటల 35 నిమిషాల పాటు సభ కొనసాగింది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, శాశ్వత బీసీ కమిషన్, పరిశ్రమలో స్థానికులకు 75% ఉపాధి కల్పన, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% కేటాయింపు వంటి కీలక బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. చివరి రోజు బడ్జెట్ సమావేశాల్లోనూ చర్చలు వాడివేడిగా సాగాయి. అన్నా క్యాంటీన్ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై అధికార పక్ష సభ్యులు స్పందిస్తూ ఫైబర్ గ్రిడ్, అన్నా క్యాంటీన్ల పేరుతో గత ప్రభుత్వంలో 100ల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అన్నా క్యాంటీన్లను టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ పేదవాడి కడుపు కొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. అన్నా క్యాంటీన్లను మూసివేసే ప్రసక్తే లేదని, అయితే ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యాంటీన్లను ప్రక్షాళన చేస్తామని తెలిపారు మంత్రి బొత్స. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని అందుకే అధ్యక్ష ఫస్ట్ ప్రశ్నలోనే తప్పొచ్చి చెప్పారని చూసుకోవాలి. దీన్ని మూసివేయడం అనేది జరగలేదు. కానీ దీని తాలూకు ఉద్దేశాలని, ఈ పాలసీని ప్రయోజనం, ఇది ఈ పాలసీని ఒక ప్రయోజనాత్మకంగా చేస్తూ అది ప్రజలకు ప్రయోజనం కనుక ఉండాలనే ఉద్దేశంతో వచ్చి ప్రభుత్వం చర్చిస్తూ ఉంది అధ్యక్ష. అందుకే దీని మీద వచ్చి కార్యాచరణ రూపొందిస్తున్నాం అధ్యక్ష. ఆ కార్యాచరణ రూపొందించి ఎక్కడెక్కడ ఈ వన్నా క్యాంటీన్, ఎక్కడెక్కడ ఈ క్యాంటీన్స్ ఉండాలి, ఆ క్యాంటీన్ వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఆ ప్రయోజనాలు ఎవరికి అవి అందాలనేది ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఇది ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం గౌరవ సభ్యులు చెప్పారు, ఏదో పేదవాడి కలుపుకోవడం, పేదవాడి కలుపుకోవడం అనేది ఈ ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని మనకు తెలుసు అధ్యక్ష. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీ మొదటి బడ్జెట్ సమావేశాల్లో 70 మంది కొత్త సభ్యులు ఉండగా 22 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదన్నారు. వారికి 0 అవర్లో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రాజకీయ విలువలకు కట్టుబడి గెలిచిన 90 రోజుల్లోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. చంద్రబాబుకు విలువలు లేవని కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల్లో 4 మంత్రి పదవులు ఇచ్చారన్నారు. చట్టాన్ని ఆయనకు చుట్టంగా చేసుకున్నారని, ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. తండ్రి గారి మాట కోసం నైతిక విలువ లేని ఒక పదాన్ని నేను చేర్చుకున్నాను. మీరు నా పార్టీలకి రావాలన్నప్పుడు మీరు ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని చెప్పి ఆ రోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. నేను ఆ రోజు కొన్ని గంటల వ్యవధి ఆలోచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం సరైనదే, ఈ రాజకీయాల్లో ఎక్కడో చోట పులిస్తా పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో ఆ రోజు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను శిరసావహించడం జరిగింది. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన మొదటి బడ్జెట్ సమావేశాలు చారిత్రాత్మకమన్నారు. గిలిటన్ అనేది లేకుండా సుమారు 20 బిల్లులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. శాసనసభ చేసినటువంటి ఈ బిల్లులు ఒక నిజమైనటువంటి ట్రూ స్పిరిట్ తో ప్రజాక్షేమాన్ని కోరుకుని చేసినటువంటి బిల్స్ ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యతను మనందరం కూడా అటుగా మనం అడుగులు వేసి, ఇంకా మన రాష్ట్రంలో శాసనసభ వ్యవస్థ పదిలింగా బలంగా ఉండేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలపెట్టేందుకు మనందరం కలిసి పనిచేద్దామని ఆ విధంగా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకి సభానాయకుడికి మనందరం కూడా పూర్తి స్థాయిలో శాసనసభ్యులు అందరం కూడా వారికి బలాన్ని ఇస్తూ ఒక మంచి బిల్లుల్ని, మంచి చట్టాలని తీసుకొని వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి శాసనసభాపతిగా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే రీతిలో ముందుకు కొనసాగాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ ఈ సభను, ది హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ సైనెడ్ అయ్యి
ఈ సమావేశాల్లో ప్రజా సంక్షేమం కోసం జగన్ ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. పలు బిల్లులపై చర్చకు ప్రతిపక్షం నిరాకరిస్తూ వాకౌట్ చేసినప్పటికీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాలను కొనసాగించారు. టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ పోటాపోటీగా విమర్శల దాడి చేసుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీయ పర్యటనకు వెళ్లడంతో చివరి రోజు సభకు ఆయన హాజరు కాలేదు. ఈ సమావేశాల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెన్షన్ వేటు వేశారు. సభను అడ్డుకున్నారంటూ వారిని సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నేడు అసెంబ్లీ ముట్టడికి ఎంఆర్పీఎస్ పిలుపు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.